హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, మటన్ కీమా కొందరు కైమా అని కూడా అంటుంటారు. సో మనం మటన్ కైమాను చాలా ఈజీ స్టెప్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 400 గ్రాముల మటన్ కీమాను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. ఎక్స్ట్రా వాటర్ పోవడానికి స్ట్రైనర్లో వేసి పెట్టాను. ఇలా శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకోవాలి. అలాగే ఇందులో కొవ్వు ఎక్కువగా వేస్తారు కాబట్టి బయట బయటగా ఉండే కొవ్వును తీసేసి శుభ్రం చేసుకుంటే హెల్త్కు కూడా చాలా మంచిది. ఇప్పుడు కీమా తయారు చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకుందాం. మీరు ప్యాన్లో కూడా చేయవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా రెడీ అవుతుంది. అలాగే కీమా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందని కుక్కర్లో చేస్తున్నాను. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి. ఇందులోనే కొన్ని కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుందాం. చాలామంది కీమాలో కర్రీ లీవ్స్ని వేయరు, కానీ కర్రీ లీవ్స్ వేయడం వలన టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. మనం నాన్ వెజ్ రెసిపీ చేసేటప్పుడు ఉల్లిపాయలు లేదా ఉల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. మీరు కావాలంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ కీమా యాడ్ చేశాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తాను. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసి మిక్స్ చేసుకుందాం. మటన్ కీమాను యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దాం. మూత పెట్టి కీమాను ఆయిల్లో 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. దీని వలన కీమా ఆయిల్లో బాగా కుక్ అవుతుంది. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కీమా నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. బాగా కలిపాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే 3 టీ స్పూన్ల కారం. కారం ఎక్కువగా తినేవారైతే మరి కాస్త యాడ్ చేయండి. 3/4 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర ఆకు వేసి బాగా మిక్స్ చేయాలి. మీరు కావాలంటే కీమాలో టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా వేయడం వలన కీమా టేస్ట్ అంతగా తెలియదు కాబట్టి నేను ఇక్కడ టమాటాను యాడ్ చేయడం లేదు. 1-2 నిమిషాల వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇందులో కొన్ని వాటర్ని వేసి మూత పెట్టాలి. 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి. ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేయండి. మూత తీసి చూస్తే మన కీమా రెడీ అవుతుంది. మనం యాడ్ చేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. చివరిగా కొత్తిమీర తురుము వేసి మిక్స్ చేసుకుందాం. టేస్టీ మటన్ కీమా రెడీ. ఈ కీమాను అన్నం, చపాతి, రోటీలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కీమా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.